వెల్కమ్ బ్యాక్. ఎవరి దారి వారు చూసుకుంటున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు అమిత్ షా గారిని కలిశారు. కొంతమంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు అందరూ కూడా మాట్లాడుకుని మెజ్జ అయిపోతారంటున్నారు టీడీపీలోకి, టీడీపీలోక బీజేపీలోక లెక్కలు. అదే కొంతమంది స్థానిక నాయకులు అయితే పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీకి రిజైన్ చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోతున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో చాలామంది జనసేనలో తెలుగుదేశంలో జాయిన్ అయిపోయారు. సో అనేక మంది ఆమంచి కృష్ణమోహన్లు, కర్ణం బలరాములు వీళ్ళు కూడా మంత్రి గొట్టిపాటితో మాట్లాడుకుని తెలుగుదేశంలోకి వద్దాం అనుకుంటున్నారు. ఇక అక్కడ వీరంగం చేసినటువంటి కొడాల నాని కనపట్లేదు, వల్లభనేని వంశీ వెళ్ళిపోయారంటున్నారు, జోగి రమేష్ బెయిల్ కోసం తిరుగుతున్నారు, దేవినేని అవినాష్ బెయిల్ కోసం తిరుగుతున్నారు, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి గుమ్మం ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి అమరావతి టూర్ వేస్తున్నారు, ఇక రోజా గారు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు, రాజకీయాలు ఇక్కడ వదిలేసి నగరి నుంచి చెన్నై వెళ్ళిపోతున్నారు అనేది ఒక వార్త ఆర్పి పట్టుకొచ్చాడు. రోజా గారిని అభిమానించి, జగన్ అన్న గారిని అభిమానించి 3 నెలల పాటు ఎన్నికల ముందు విపరీతమైనటువంటి ప్రచారం చేసిన కిర్రా ఆర్పి స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. ఆర్పి, ఏంటి రోజా గారు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు అంటున్నారు? ఆమె ఇంకా మీకు తెలియదు ఏముందనా, కేసుల మీద కేసులు, ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కాము, ఆయనకు బాగా ఆమె బాగా ఇష్టపడే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా స్కామ్లో ఉన్నాడు. తర్వాత వచ్చేసి తిరుమలలో ఒక్కరోజుకి 20-30 టికెట్లు వీఐపీ దర్శనాలు చేపించింది, పెద్ద పెద్ద దర్శనాలు గంటలు గంటలు చేపించి కిలోమీటర్ లైన్లతో కూడా ఉసురు పోసుకుంది. తర్వాత ఋషికొండలో ఈవిడ జగనన్నతో కలిసి, మీకు తెలియని అరాచకాలు కాదు, ఒక కబోర్డుకి 28 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంతకం పెట్టింది. కాబట్టి అవును, మొన్న కూడా 1000 ఓట్ల తేడాతో భారీగా ఓడిపోయింది. ఎక్కడ చూస్తే కొడాలని వెళ్ళిపోతున్నాడు, పేరు నాయని వెళ్ళిపోతూ ఉన్నాడు, మిత్రుడు వెళ్ళిపోతాడు, పెద్ద రామచంద్రరెడ్డి వెళ్ళిపోతాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. మా అక్క ఏం చేయాలి, మా రోజమ్మ బాటలు 2 ఉన్నాయి, బెంగళూరా చెన్నయ్య, ఆయన వాళ్ళ హస్బెండ్ కూడా కొంచెం తమిళ్లో కొంచెం పేరుంది కాబట్టి, కెప్టెన్ ప్రభాకర్ కొన్ని సినిమాలు చేశాడు కాబట్టి డైరెక్టర్ కాబట్టి, అక్కడ నాకు తెలుసు అయ్యా, నాకు ఆవిడ గురించి తెలిసినటువంటి కొంత మాట చెప్తా ఉన్నాను. విజయ్ గారు ఏదో పార్టీ పెడతా ఉన్నారు, తమిళకం వెట్రి కలగం, ఆ పార్టీలోకి వెళ్ళిపోయే అత్యుత్సాహం చూపిస్తూ ఉండాలి. నేను ఒకటే ఒకటి మాట్లాడుతూ ఉన్నా మా రోజా గురించి, ఎవరుకోవద్దు. ఇక్కడ పవన్ గారి ఫ్యాన్స్ కాబట్టి పద్ధతిగా మాట్లాడినారు, పద్ధతిగా చూసుకున్నారు. అక్కడ పడేయప్ప ఫ్యాన్స్ పడేసి కొడతారు, రోజాని కొడతారు, తిడతారు, కోస్తారు. అర్థమైందా రోజా? అస్సలు వదిలిపెట్టరు. రజనీ ఫ్యాన్స్, రజనీ ఫ్యాన్స్ క్లీన్ చిట్ చేస్తారండి అక్కడ. రెండవ పాయింట్ ఏంటంటే, ఆవిడగాన ఆ పార్టీలోకి వెళ్ళిందంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఒక్క డైలాగుతో ఎట్టయితే నాశనం చేసిందో అదే డైలాగుతో అక్కడ కొట్టి నాశనం చేస్తుంది. జగనన్న, జగనన్న ఎన్నారు ఉండే నల్ల ఉన్న సొల్లిరిక్కమన్నా, ఆడికి పోయా, ఆడికి పోయా. తమిళ్లో కూడా అదే డైలాగ్ అంటారంట, అక్కడ పోయినా అదే అంటది. జగనన్న, జగనన్న నీకు నా సెల్యూట్ అనింది. ఈరోజు ఏముంది, పొల్యూట్ అయిపోయింది. ఈరోజు ఏడుందా సర్దుకుపోవడం తప్ప, ఆ రోజే సరిదిద్దుకొని ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి గది పట్టేది కాదు. ఆ తప్పు వల్లే ఈరోజు తమిళనాడుకి జంప్ అయ్యి అక్కడ ఉన్న పార్టీలో అక్కడ ప్రాంతీయతను కలుపుకొని అక్కడ కూడా కొన్ని షోలకు జడ్జిగా చేసింది, కొంచెం అక్కడక్కడ కూడా కొంచెం సినిమాల్లో చేస్తుంది కాబట్టి ఇక్కడ ఓడిపోయింది కాబట్టి ఆడకి దూరి ఆ పార్టీని కూడా ఓడగొట్టే ప్రయత్నాలు ఉన్నారు. ఇంకోటి కూడా అన్న, ఎవరు ఏ తప్పు చేసినా భగవంతుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. రజనీకాంత్ గారు పాపం చంద్రబాబు గారి గురించి చెప్పాడు, ఎన్టీ రామారావు గారి గురించి చెప్పారు, ఆయన బ్రదర్ బాలకృష్ణ గారి గురించి, ఆ వ్యక్తి సూపర్ స్టార్, ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ ఇన్ ఇండియా, ఫస్ట్ ప్యాన్ ఇండియా అంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఉండొచ్చు, చాలామంది చూడొచ్చు, అప్పట్లోనే దుమ్ము దులిపిన సినిమాలు చేసిన ఒక వ్యక్తి, ఆయనకు నచ్చిన పార్టీ గురించి ఒక పెద్ద స్టేజ్ మీద చాలా తీరిగ్గా నీట్గా వాళ్ళ గురించి పద్ధతిగా మాట్లాడుతూ ఉంటే ఈవిడికేమి నొప్పి? కొడాలి నాని కానీ వీళ్ళు కానీ ఆయన అనరాని మాటలు అన్నారు. రాష్ట్రం కానీ, రాష్ట్రం నుంచి వచ్చాడు, ఎవరన్నా అభిప్రాయం ఉంటే ఇష్టపడితే చెప్పారు కానీ మిమ్మల్ని ఏమైనా ద్వేషించాడా? చంద్రబాబు ప్రేమించాడు కానీ మిమ్మల్ని ద్వేషించాడా? అది పట్టుకొని రోజా ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చిల్లర పైసల కోసం 2 ఏదో మినిస్టర్ అయినాము, 3000 కోట్ల రూపాయలు వెనకేసుకుని ఏది పడితే అది మాట్లాడేసింది మూర్తి గారు. ఈరోజు ఏమైందంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు భగవంతుడు, ఎందుకంటే రజనీకాంత్ గారి చేతికి ఇస్తున్నాడు. ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పద్ధతిగా చెప్పారు కదా, పడయప్ప ఫ్యాన్స్ అక్కడ పడదోసి కొడతారు అక్కడ.
సో ఇక్కడ రజనీకాంత్ వచ్చి మాట్లాడినందుకు తిట్టారు, ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి పోటీ చేయాల్సి వస్తుందంటారు. 100% దేవుడు. ఇప్పుడు మీరు కాంచన సినిమా చూసారా, బయట లారీస్ గారు ఉంటారు, లోపల విలన్ ఉంటాడు. అప్పుడు ఆ దేవుడిని ప్రశ్నిస్తాడు, తప్పు చేయనోడేమో బయట, తప్పు చేయనోడు బయట, అంటే తప్పు చేసిన వాళ్ళు ఏమో లోపల తీసుకెళ్తావు, తప్పు చేసి నన్ను బయట పెడతావు అనగానే దేవుడు ఇలా లాక్కొస్తాడు లారీస్ గారి దగ్గరికి. అట్టే రజనీకాంత్ గారి ఆ ఉసురు కావచ్చు, పాపం ఆయన్ని అనవసరంగా అన్న మాటలు కావచ్చు, ఈరోజు ఆమెను లాక్కొస్తున్నాడు చెన్నైకి. 100% చెన్నైకి వెళ్తుంది, దెబ్బలు తింటుంది. అంటే ఇంకో మార్గం లేదంటారు ఆంధ్రాలో? ఇంకా మార్గం లేదు, మీకు అర్థం కావట్లేదు. 2029 వరకు వెయిట్ చేయాలి. తమిళనాడు అయితే 26లో ఎలక్షన్ ఉంది. 26 ఎలక్షన్స్ ఉన్నాయి. హస్బెండ్ ఆయన సెలవమణి గారు, ఆయన గారు ఆ సెలవమణి గారు ఆ శివమణి లాగా ఉండి ఇప్పుడు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు, మా వైఫ్ వస్తుంది దయచేసి ఇవ్వండి ఇవ్వండి అంటే, కొత్త పార్టీ కదా అని ఏమన్నా వాళ్ళు అత్యుత్సాహంతో పొరపాటుగా టికెట్ ఇస్తే మొత్తం అవుట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన రజనీకాంత్ గారిని వదలలేదు, అక్కడ ఉన్న మిగతా వాళ్ళు ఎక్కడ వెళ్తుంది, ఎవరిని బండబూతులు తిడుతుంది, బండబూతులు తిడుతుంది. కాబట్టి అట్టర ఫ్లాప్ అవుతుంది రోజా ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ. రోజా గారు నీకు మంచి ఇదేమో కదా, జబర్దస్త్ రోల్ చేసినప్పుడు అప్పుడు సార్ ఆవిడ డబ్బులు తీసుకొని చేసింది, నేను డబ్బులు తీసుకొని చేసిన, ఆవిడ మేము స్కిట్ చేస్తే నవ్వేది, మేము నవ్వించడానికి స్కిట్ చేసేవాళ్ళం అంతవరకే. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆవిడ మినిస్టర్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి చీర పెట్టి సాంగ్యం పెట్టి కడుపుని అన్నం పెట్టి బాగుండాలని చేయి మీద తల మీద చేయి పెట్టి పంపించినాడు. ఏమన్నా వాళ్ళ కుటుంబాన్ని వదిలిందా? పొలిటికల్గా వచ్చినప్పుడు సమాజంలో ఆవిడకి మంచి సార్, వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తినడానికి ఆవిడ మంచి చెడు నాకు అనవసరం సార్. నన్ను వంటి పిలిచింది, నేను అన్నం తింటాను, అన్నం బాగుందా లేదా అనేది ఊరికి సరదాగా కూర బాగుంది ఈ కూర అంతవరకు ఉంటుంది. సమాజంలో పొలిటికల్గా వచ్చే టైంకి చేసే హానిని ఇంట్లో దీని అన్నానికో జడ్జిమెంట్కో సంబంధం ఉండకూడదు. ఆవిడ తప్పు చేసింది కాబట్టి ఈరోజు అనుభవిస్తుంది. 40,000 ఓట్ల మెజారిటీతో గాలి బాలప్రకాష్ రెడ్డి గారు గెలిచారు. అంతకుముందు కూడా ఆవిడేమి కూడా పెద్ద మెజారిటీతో గెలవలేదు, ఎడ్జ్తో గెలిచింది 8,000 2,000 ఆ ఓట్లతోనే గెలిచింది. ఆవిడకి అప్పుడన్నా కొంచెం సిగ్గు ఉండాలి. ఊరే మనం ఏందిరా, ఈ ప్రతిసారి ఎడ్జ్లో గెలుస్తున్నాం కాబట్టి ప్రజలకు మనం మంచి చేయాలి, సంస్కారంగా ఉండాలని కాకుండా ఎట్ట వస్తే అట్ట, ఎట్ట వస్తే అట్ట పవన్ కళ్యాణ్ గారిని పట్టుకున్న గాడిద. అసలు ఆయన ఏమన్నా ఒక్క రోజున్న ఆవిడ గురించి మాట్లాడుతారా సార్? గాడిద ఈడిద ఏది పడితే అది మాట్లాడేసి ఈరోజు దాన్ని అనిపించాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు అంతే. సో లాస్ట్ 6 మంత్స్ మీరు చాలా గట్టిగా కౌంటర్ చేశారు కదా? అవును సార్. రోజా గారిని, జగన్ గారిని. అవును. అంటే నాకు బాగా అనిపించింది అంటే, నేను తిరుమలకి వెళ్ళాను సార్, నాకేమనిపించింది అంటే క్యాన్సర్కి ఒక 4th స్టేజ్ ఉంటుంది, ఎడ్జ్ స్టేజ్. థైరాయిడ్కి ఉంటుంది, షుగర్కి ఉంటుంది, దేనికైనా ఒక ఎడ్జ్ స్టేజ్ ఉంటుంది. నాకు జగన్మోహన్ రెడ్డి పెద్ద స్కామ్ చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ని దౌర్భాగ్య పరిస్థితులు నెట్టుకెళ్తున్నాడు. నాకు ఎప్పుడు తెలిందంటే తిరుమలలోకి వెళ్ళి ఒక 1 డే స్పెండ్ చేశాను సార్, నాకు అర్థమైపోయింది. ఇంతవరకు ఒక ఇంతమంది సీఎంలు ఉన్నారు చెప్పాలంటే, ఒకరితో ఎన్టీ రామారావు గారు కావచ్చు, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఇంతమంది సీఎంలు ఉన్నారు. అంతమంది సీఎంలు ఏ ఒక్కరూ కూడా పథకాలు పెట్టకపోవచ్చు, అరాచకాలు చేస్తుండొచ్చు, కానీ తిరుమల జోలికి ఏ ఒక్కరూ లేదు. ప్రపంచాన్ని శాసించే 7 కొండల మీద ఉండే వెంకటేశ్వరుని ఎవరూ గెలకల. కాబట్టి నాకు అప్పుడు అర్థమైపోయింది, నాలాంటోడు నాకున్నంతలో నా తెగుంపుతో మాట్లాడాలని నేను చాలా. ఎందుకు అక్కడ మీరు వెళ్తే 1 డే స్పెండ్ చేస్తే అంత వ్యాపారంలో నిజంగా చెప్తున్నాను వెంకటేశ్వర సాక్షిగా. ఈరోజు వెంకటేశ్వరంతో జగన్మోహన్ పెట్టుకున్నాడు కాబట్టి నాశనం అయిపోయినాడు. నేను అది అబద్ధం చెప్తే నేను నాశనం అయిపోతా, నాకు భయం లేదు. ఎందుకంటే నేను నిజం మాట్లాడుతూ ఉండా. అన్నం తిన్నాను, అన్నదానం మీకు తెలియదు, అన్నం ఉడకలే, సాంబార్ చెడిపోయి ఉంది. ఒకటి కాదు అక్కడ నీళ్లు పోసి, అక్కడ గ్లాసులు కడగలేదు, పరకామణి లేదు అక్కడ. అంతమంది చుట్టుపక్కల మన డబ్బులు లెక్క పెడుతూ సందడిగా ఉండేది. దేవుడి డబ్బులు లెక్క పెడుతుంటే దాన్ని ఏమంటారంటే, దాన్ని హిందూ ధర్మం ప్రకారం చాలా పవిత్రంగా ఉండేది. దాని తర్వాత హుండీ పవిత్రత పోయింది. మీరు నమ్మరు మూర్తన్న, ఒక ఆవిడ నేను ఆ పక్క కూర్చొనుండ కూర్చొనుంటే బాధపడతా ఉండదు, ఏమమ్మా ఏమైందన్న, ఏమి లేదు నా కొడుక్కి బాగలేదు, వెంకటేశ్వరుని మొక్కుకున్నాను, బాగైతే నిలువు దోపిడి నా బాడీ మీద ఉండే మొత్తం బంగారాన్ని, ఇంత బంగారం ఉంది అది హుండీలు వేసేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యలో పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా నీకు అర్థం కావట్లేదు, ఆ హుండీలు వేసే డబ్బులు కానీ బంగారం కానీ ఏదైతే మొత్తం ఉంటుందో అవన్నీ కూడా వెంకటేశ్వరంకి పవిత్రంగా చేరట్లేదు. వెంకటేశ్వర హుండీల డబ్బులు వెంకటేశ్వరంకి పవిత్రంగా లెక్కించబడట్లేదు, ఆయన పర్సనల్గా వాడుకుంటున్నాడు అని చెప్పడం వల్ల ఆవిడ వెయ్యాలో లేదో సందిగ్ధ పరిస్థితుల్లో కూర్చో ఉంటే నన్ను గుర్తుపెట్టింది కాబట్టి నేను మాట్లాడినా. అప్పుడుతో నేను డిసైడ్ అయిపోయినా. ఇంకోటి చెప్పా నేను మూర్తి అన్న, ఆ రోజు కూడా చెప్పిన, పైన మద్యం తాగారు, మాంసం తిన్నారు, పైన వెంచర్ల గురించి బిల్డర్లు కలిశారు, వెంచర్లు, రియల్ ఎస్టేట్ జరిగింది, దందాలు జరిగినాయి,
పైన ప్రతి ఒక్కటి జరిగింది. పైన లాజ్యంలాగా చూసుకున్నారు. వెంకటేశ్వర సన్నిధిలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి రూ గదుల్లా కాదు, లాజ్యంలా వాడుకున్నారు. ఇది 100% నిజము. వాళ్ళు ఎవ్వరికి దేవుడి మీద ఏ రోజు భక్తి లేదు. వంద నాకు అప్పుడు రోజాను చూస్తే కోపం వచ్చింది. 20-30 మంది నేర్చుకొని పోతుంది ప్రజలు లోపల సర్వదర్శినికి వెళ్తూ ఉంటే 2-3-10 కిలోమీటర్ల దూరం వెళ్తుంటే లోపల ఫ్యానులు లేకుండా, మజ్జిగ లేకుండా, పొంగలు లేకుండా, సరే డబ్బులు ఇచ్చి కొన్నామన్నా కూడా దరిదాపుల బండే లేకుండా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కావాలనే హిందూ ధర్మాన్ని యొక్క విశిష్టతను తగ్గించాలని కావాలనే చేసి లోపలికి వెళ్తారు. ఈ మనిషి 20 మందిని రైలు పెట్టేసుకోమంటే సింహపురి ఎక్స్ప్రెస్ వెంకటాద్రి 20 మందిని వేసుకుపోతే వాళ్ళందరూ మళ్ళీ దండం 3 సార్లు ఒక్కొక్కరు 20,000 కోరికలు 100 కోరికలు 1,000 కోరికలు వెంకటేశ్వరతో చాటింగ్ చేసినట్టు, వెంకటేశ్వరతో మాట్లాడినట్టు, వెంకటేశ్వర మా కుటుంబ సభ్యుడు అయినట్టు చేసి అంతమంది మనుషుల్ని ఇబ్బంది పెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది ఈవిడ అసలు మనిషే కాదు. కానీ నీకేం థ్రెట్ రాలేదా? అప్పుడు ఎవరిని మాట్లాడే వాళ్ళు ఎవరిని ఉంచలేవు. ఈయన మీద దాడులు, మా మీద కేసులు, అందరి మీద అయిపోయినాయి. నా మీద కూడా కొంచెం తిరగడాలు. నాకు ప్రైవేట్ నెంబర్లు వస్తాయి. ప్రైవేట్ నెంబర్ అంటే ఏంటో నాకు తెలియదు. అంటే ప్రైవేట్ అంటే ప్రైవేట్గా ఉండేవాళ్ళు అనుకున్నా. వీళ్ళు ఎవరో కొంచెం ఐ స్థాయిలో ఉండేదని ఆ ఫోన్ చేస్తారు, ఆ బూతులు తిడతారు, ఏం కాదు. ఒకరోజైతే 1-2 సార్లు చేశారు ఫోన్ ఆన్ చేసి పాట పెట్టా, కదలేరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగానికి వినుకాడని దేశభక్తులారా, జబ్బు పెట్టేసేటాడు. ఎందుకంటే రాక్షసులకి భగవద్గీత, రామాయణం, ఏదైతే హనుమాన్ చాలీసా ఉంటుందో ఈ YSRCPలో ఉండే రాక్షసులకి కదలరండి తెలుగుదేశ కార్యకర్తలారని పాట వింటే చాలు పడిపోతాయి. అది నా భక్తి గీతం అండి. క్షమించారు మూర్తి గారు, నాకు ఇష్టమైన పాట. నిజంగానే ఇది ఇప్పటివరకు ఎవరో తెలుగుదేశం వాళ్ళు కూడా దీన్ని గుర్తించలేరు. ఇప్పుడు రాక్షసులు, రక్కసులు, దయ్యాలు, భూతాలకి హనుమాన్ చాలీసా చదువుకున్నట్టు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్ర ద్వేషులకి, రాష్ట్రంలో దుర్మార్గాలు చేసే వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి బ్యాచ్కి డెఫినెట్గా మీరు చెప్పిన పాట భలే యాప్ట్గా మాట్లాడారు ఆర్పి గారు. మీరు చాలా అద్భుతం. ఈ పాయింట్ తెలుగుదేశం వాళ్ళు కూడా తెలియదు. అంటే ఆ పాట అలాంటి వైబ్ ఇస్తుందండి. వైబ్ ఇస్తుంది డెఫినెట్. అవునండి, అది ఒక రకంగా తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకపోయినా, తెలుగుదేశం పార్టీ పట్ల ఆసక్తి, అనురక్తి లేకపోయినా ఆ పాట విన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పట్ల ఒక ప్రేమ, అభిమానం, ఒక రకమైన ఉత్తేజం, ఉద్వేగం, ఉత్సాహం కలుగుతాయండి. ఇది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మట్టుకి తెలుగుదేశం వాళ్ళు కూడా గుర్తించలేదు ఇప్పుడు వరకు. ఈ మాట వాళ్ళు కూడా వాడలేదు ఇప్పుడు. అంటే లాస్ట్లో ఆర్పి అండ్ సీమరాజ వాళ్ళిద్దరూ చాలా బహిరంగంగా చాలా వీడియోలు చేశారు. అవును, సో చాలా థ్రెట్ వచ్చిందని నాకు వచ్చింది. ఇప్పుడు తలుపులు కొట్టడాలు కొంచెం భయంగా అనిపించింది విజయన్న, 100% అనిపించింది. అంతకు మించి ధైర్యం వచ్చింది నాకు. ఎందుకంటే నా వెనక వెంకటేశ్వర ఉంటాడు, నా వెనక టీడీపీ ఉంది, మీలాంటి బలమైన వ్యక్తులు ఉన్నారు. ఇంకా చాలా చూసా 58 రోజులు ఆమ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి అయిన పుట్టిశ్రవులు కూడా మా జిల్లాలోనే పుట్టాడు. ఆ గాలి ఎంతో కొంత నాకు తగులుంటుంది. రెండోది మా ఆవిడతో మాట్లాడుకునే, అమ్మ నేను దిగాల అంటే ఏమవుతుంది, ఏమైనా పర్వాలేదు, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడంలో నా వంతు నేను ఉండాలనుకున్నా. 2-3 సార్లు నా పార్టీని కొన్నా కదిలి రండి తిరుగుదే కదా, ఆ కథల్లో నేను కూడా కదిలిపోయా. ఎవడు ఫోన్ చేసినా నాకు ఏదన్నా తను కూడా భయపడేదంట కదా మీ సెక్యూరిటీ. 100% ఏందన్నా బూతులు కదా. ఇప్పుడు మనం ఏది పెట్టినా బూతులు వాళ్ళకే. నేను ముందే చెప్తున్నా వాళ్ళు జాంబియాస్ వాళ్ళు. వాళ్ళకి అమ్మ చెల్లి తల్లి ఢిల్లీ అంటూ తేడా ఉండదు. వాళ్ళకే తేడా ఉన్నది. ఇప్పుడు మేము ఒక వీడు ఉదాహరణ చెప్తా. మొన్న ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. ఢిల్లీకి వెళ్తున్నానయ్యా సార్ చెప్పడం మంచిది. ఢిల్లీకి వెళ్తా ఉన్నా. ఢిల్లీకి వెళ్తా ఉంటే నేను అలా వస్తా ఉన్నాను. 1-4 ఎయిర్పోర్ట్లో 22A 22B ప్లాట్ఫామ్ దగ్గర నిలబడుకుంటే 1-4 ఏం తమ్ముడు ఎగిరిగిరి పడతా ఉండవు, ఏంది పరిస్థితి, నాకు తెలిసి తొందరలోనే పోతా ఉన్నాడు అనగానే ఏందో లేదో సరదాగా నేను వచ్చేసా. కట్ చేస్తే అటుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. అందరూ కలుసుకున్నారు, మనోళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు. సరే పోనీలే అని చెప్పేసి ఇటు ఇచ్చి నిలబడితే క్యూ లైన్లో ఉన్నాం. ఆ పక్క నుంచి ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నాడు నేనంటే భయపడ్డాడు అని. సర్లే పోనీ ఇలాంటి జుజి పీల్చాలో చూశారనుకుని పోయా. కట్ చేస్తే నా వెనక సీటే బైరెడ్డి సిద్ధార్థ, బైరెడ్డి సార్ నా వెనక సీటే. నా దగ్గర ఫోటో కూడా ఉంటుంది. ఆ ఫోటో అయిపోయింది తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత టాయిలెట్ దగ్గరికి వెళ్తా ఉంటే అక్కడ మళ్ళీ ఏంది పరిస్థితి అంటే తమ్ముడు ఏంది పరిస్థితి అంటే ఏం లేదన్నా ఆ పక్కన బుడిగీలు అమ్ముతుంటారు చిన్న చిన్న కార్లు బొమ్మలు అవి తీసుకుని వెళ్ళి ఆడుకోబండి. మీరు ఇంకా కొంచెం భ్రమలో ఉన్నట్టున్నారు. 164 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా కూడలేదు మీకు. మీ నాయకుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కూడా బయటకు రావట్లేదు. తాట తీస్తానని చెప్పిన ఏందబ్బా ఇదనుకుంటే వెళ్ళిపోయినారు వాళ్ళు.
అంటే వాళ్ళకి ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్, సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్ రెండు ఎయిర్పోర్ట్లో టార్గెట్ చేశారు. కానీ మీరు ఇమిటేట్ చేశారు కదా రోజా గారిని, జగన్ అన్న అది కొన్ని షోల్లో వేస్తున్నారు మీరు, మరీ ప్యారడీ చేశారు, కామెడీ చేశారని ఏదో రెండు మూడు షోల్లో పడ్డాయంట కదా. ఇది మన శ్రీదేవి డ్రామా కంపెనీ నరేష్ వాళ్ళు చేశారు, ఆది వాళ్ళు నరేష్ వాళ్ళు చేశారు. అదే జగన్ అన్న జగన్ అంటే ఆదన్న ఆదన్న నిన్న అందరం మెచ్చుకుంటున్నారు సార్. ఒకటి నాకు తెలిసి ఒక 200 కోట్ల మంది చూశారు దాన్ని, అంటే 200 కోట్ల మంది ఉన్నారని కాదు, 200 కోట్ల వ్యూషిప్ పొందానికి. అంటే ఓవరాల్గా ప్రపంచం మొత్తం మీద ఒక 12-13 కోట్ల మంది తెలుగు వాళ్ళు వేసుకున్న, 3 కోట్ల మందికి ఫోన్ నాలెడ్జ్, ఫోన్ ఎత్తపోయినా 7-8 కోట్లు వేసుకున్న ఇంటూ 100, అంతమంది అంత వ్యూషిప్ వచ్చింది దానికి. అంటే శ్రీనివాస్ సార్ మీరు చూసారా ఆర్పి వీడియో, ఒకసారి చెప్పు అది ఏమంటావు. జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న గొడ్డలే. శ్రీనివాస్ గారు ఆర్పి గురించి ఏమంటారు మీరు? చాలా ఫైట్ చేశాడు. యాక్చువల్గా ఈయన చాలా మంచి ఆర్టిస్ట్ అండి. నేను జబర్దస్త్ని అందరూ చూసినట్టుగానే నేను కూడా జబర్దస్త్ పట్ల ఇంట్రెస్ట్ వచ్చింది. చాలా బాగుంది వీళ్ళందరూ మొదటి 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చాలా అద్భుతమైన షో అది, చాలా బాగా సాగింది. వీళ్ళు ఈయన కానీ ఆది కానీ సుడిగాలి సుధీర్ ఇంకా వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టులు. అయితే వీళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరూ మంచి టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, వీళ్ళందరూ మల్టీ టాలెంటెడ్ అండి. కానీ వీళ్ళకి ఒక మైనస్ ఏంటంటే జబర్దస్త్కి వచ్చిన పేరు వీళ్ళకి రాలా, అంటే తూకం వేసుకుంటే జబర్దస్త్కి టాప్ రేటింగ్. చంద్ర కానీ ఈయన కానీ ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ అందరూ కూడా వాళ్ళ స్థాయిలో బ్రహ్మాండం యాక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు రేపు సెల్యులాయిడ్ మీద సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళకి తో పోల్చుకుంటే వీళ్ళేం తక్కువ కాదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు, వాళ్ళకన్నా కూడా బాగా చేస్తున్నారు కొంతమంది మీద. అయితే వీళ్ళని పెట్టేటప్పటికి జబర్దస్త్ ఆర్టిస్టులరా అని వీళ్ళకి జబర్దస్త్ ఎలాగైతే వీళ్ళకి వేదిక పికప్ ఇచ్చిందో అదే మైనస్ అయింది అనేటువంటిది నా అభిప్రాయం. అంటే అది వాళ్ళు అందరూ ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఈయన స్కిట్లు నేను చూసేవాడిని. అంటే ఒక అంటే ఆయన సొంతంగా రాసుకుంటారంట వీళ్ళు, ఎవరో స్క్రిప్టే ఉండదు, మీరే రాసుకుంటారంట కదా వీళ్ళ దాంట్లో. అంటే యాక్చువల్లీ మీతో పాటు చేసి జబర్దస్త్ జడ్జిగా ఉన్న రోజా గారు కూడా మీ గురించి ఆది గురించి చాలా చీప్గా మాట్లాడినట్టున్నారు కదా. అవును సార్, మీకు ఒకటి అర్థం కావట్లేదండి, ఆవిడ 3,000 కోట్లు ఆవిడ అనుకున్నాయి సార్. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా 145 నుంచి 160 సీట్లు గెలుస్తుందని సర్వేల ముందే చెప్పాను నేను. నాకు థ్రెట్ ఉన్నప్పుడే గెలవక ముందే చెప్పాను 140 నుంచి 160 సీట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారు, అలా ఆవిడ గెలుస్తారని కూడా నేనే ఫస్ట్ చెప్పింది నేనే. అదేవిధంగా ఆవిడ వాళ్ళు ఎంతండి, వాళ్ళ బతుకులు ఎంతండి, చిన్నగా ఎంతండి. నేనేమన్నా అంటే ఈవిడ ఏమన్నా ఆస్కార్ అవార్డు ఆర్టిస్టా, లేకపోతే నేషనల్ అవార్డు ఆర్టిస్టా, లేకపోతే ఏమైనా స్క్రీన్ ప్లేలో 5-6 నంది అవార్డులు తీసుకున్న ఆర్టిస్టా కాదు కదా. ఇప్పుడు రోజా గారు అంటే వీళ్ళని అలా మాట్లాడారు, వాళ్ళ బతుకులు ఎంత వాళ్ళు అలా కించపో, వీళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ఆవిడని ప్రస్తుతించేవాళ్ళు అండి. చాలా బాగా చాలా మంచిగా చాలా గౌరవంగా చూసేవారు. ఆవిడే ఒక రకంగా వెళ్ళి పార్టీలు కాటికి కూడా వెళ్ళినట్టున్నాడు. వెళ్ళా తిరుపతిలో ఒకసారి వెళ్ళాను, పోయినాను, అమ్మో వైభోగం చూశాను, వైభవం చూశాను నా మంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళా. నాకు అన్న ఒకటే, ఆవిడ నన్ను పిలిచింది, నేను వెళ్ళా తిన్నా, ఆవిడ నేను పిలిస్తే ఆవిడ వచ్చింది. అంతవరకు ఏంటంటే ఇందులో ఆవిడ అవినీతి, ఆవిడ నీతి నాకు అనవసరం. ఒక స్నేహితులుగా లేకపోతే ఆవిడకి నేను ఒక శిష్యుడిగా లేకపోతే ఆవిడ పెద్ద మనిషిగా నేను వెళ్ళొచ్చు అంతవరకే. ఇందులో ఆవిడ తప్పు చేసింది తప్పు చేసింది నాకు అనవసరం. ఇప్పుడు నాకు రెంట్ ఇచ్చారు ఓనరు, లేకపోతే ఒక అపార్ట్మెంట్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో అతను బ్లాక్ మనీతో కట్టాడా వైట్ మనీతో కట్టాడా నాకు అనవసరం. ఓవరాల్గా నాకు ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్లో కరెక్ట్గా ఉండలేదు నేను చూసుకుంటా. ఎప్పుడైతే నేను పొలిటికల్గా దిగుతానో అది బ్లాక్ మనీ వైట్ మనీ తెలుసుకుంటాను నేను. ట్రూ అంతే కదన్న. ఆవిడకి ఏంటంటే 3,000 కోట్లు అవినీతి చేసింది 100%. నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ నేను అబద్ధం చెప్తే ఒకటే అవుతుంది, 2,950 కోట్లు ఉండొచ్చు, 50-50 అటు ఇటు అయి ఉండొచ్చు. కా తప్ప మీరు మీరు లైవ్ డిటెక్ట్ ఏదంటారుగా, లైవ్ డిటెక్టర్ ఆమెను రమ్మని చెప్పండి. విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్లకి రావాలి, రోజా గారు కూడా వచ్చి పెట్టుకోమని చెప్పండి. చూద్దాం ఎన్ని దందాలన్నా, భూదందాలు, రిజిస్ట్రేషన్ దందాలు, తర్వాత వచ్చే జాబులకు వస్తే జాబులు దందాలు, అక్కడ చూస్తే ఎంటర్ సంభక్తులు అదే మన పైకి దర్శనాల దందాలు, తర్వాత వచ్చి ఇసక దందాలు, ఎర్రచందనం కూడా 100% ఆవిడ పథకం ఉంటుంది. ఎర్రచందనంలో కూడా శేషాచల అడవుల్లో కూడా 100% ఆ టూరిజంను కూడా ఈ అడవులకి అటవీ శాఖ మంత్రికి కూడా టూరిజం కూడా కలుపుకుంటుంది. అందరూ వాళ్ళే కదా, అటవీ శాఖ మంత్రి కలిసి టూరిజం మంత్రి కూడా కలిసిపోతారు వాళ్ళ ఇష్టం వాళ్ళది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలో అంతా అందరూ 100% పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ ఇప్పుడు కరుణాకరెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా టీటీడీ పనిచేశారు కదా, శేషాచల అడవులకు దగ్గరే కదా, సేవిక గాలు తగలతానే ఉంటాయి కదా. 100% లెక్క
లెక్కలేని ఆస్తులు సంపాదించేసింది. ఇప్పుడు ఆవిడకి డబ్బులు ఉన్నాయి, ఫేమ్ లేదు, డబ్బులు ఉన్నాయి, అధికారం లేదు. ఇప్పుడు ఆ డబ్బులు తిట్ట బతకాలో తెలివి లేదు. అన్ని అక్రమ ఆస్తులే. అందుకని ఇంకా 5-6 నెలల్లో ప్రచారం మొదలైతే తమిళనాడు వెళ్ళిపోతుంది. తమిళనాడుకి వెళ్ళిపోతుంది. తమిళనాడుకి వెళ్ళిపోయి పడయప్ప ఫ్యాన్స్ ఉన్నారు, చెప్పా పవన్ గారి ఫ్యాన్స్ కాబట్టి పద్ధతిగా ఉండేరు. పడయప్ప ఫ్యాన్స్ పడదోసి కొడతారు, తప్పించుకునే శక్తే లేదు. అంటే తమిళనాడులో ఎలా ఉంటుంది అంటే మన నేచర్కి బిహేవియర్కి వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా వైలెంట్గా ఉంటుంది వాళ్ళతో వచ్చినప్పుడు. ఎందుకంటే సినిమా హీరోల్ని వాళ్ళు ఎంత అభిమానించి ఆరాధిస్తారో వాళ్ళతో వైరం వస్తే కనుక అంతకన్నా చాలా తీవ్రంగా, అంటే మన సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఎక్కడ కూడా చూడం అంత దారుణమైన ఉంటుందండి. ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ అంటే రజనీకాంత్ గారు ఇవాళ కాదు, మా చిన్నప్పుడు అంటే మేము మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మాకు 17-18 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి మేము ఆయన సినిమాలు చూస్తూ ఉన్నాం. అప్పట్లోనే పాన్ ఇండియన్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అంటే ఆయనే, ఇప్పటికీ ఆయనే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. ఆయన పట్టుకుని ఈవిడ ఆ స్టేజ్ మీద మాట్లాడిన అప్పుడే ఖండించాను నేను. ఎందుకంటే ఆయన వచ్చాడు, ఓ మంచి మాట చెప్పాడు, ఆయన పిలిచారు ఆ కార్యక్రమానికి గౌరవంగాను, ఆయనకి ఎన్టీఆర్తో ఉన్న సాన్నిధ్యం, చంద్రబాబు గారి పట్ల, బాలకృష్ణ గారి పట్ల ఉన్న గౌరవం, మర్యాద, దాని గురించి 2 మాటలు మంచి మాటలు మాట్లాడి ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా ప్రేమించాడు తప్ప ద్వేషించలేదు ఎవరు నేను. ఆయన పాటికి వెళ్ళిపోతే ఆయన్ని ఆయన ఆహారాన్ని ఆయన గట్టగా రిటర్న్ గిఫ్ట్ అన్న మాటలు ఆవిడ ఏం మాట్లాడితే ఇదే టీవీ వేదికలకి ఎలా మాట్లాడిందో ఇవాళ నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసేది, పట్టాప గారు కూడా ప్రస్తావించారు కాబట్టి నేను ఆ మాట విమర్శించారు. ఇది ఒకసారి రోజా గారి పట్ల మనకు వ్యక్తిగతంగా ఉండాల్సిన అవసరం లేదండి, కానీ సభ్య సమాజంలో ఆవిడ ఒక వ్యక్తిగా ఆవిడ కొంత స్వతంత్రం, వాక్ స్వాతంత్రం ఉండొచ్చు, కానీ ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక ప్రాంత ప్రజలకి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతినిధిగా ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆవిడ ఖచ్చితంగా కొన్ని సంప్రదాయాలు, గౌరవాన్ని పాటించి తీరాలి. ఎదటి వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి, ఎదటి వాళ్ళ నుంచి గౌరవం పొందాలి. ఆవిడ ఈ బౌండరీస్ అన్ని దాటేసింది. దాటేసి లోకేష్ గారి గురించి కూడా చాలా తేలిగ్గా, చులకనగా మాట్లాడింది. తన రాజకీయ గురువైన చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే తన రాజకీయాల్లో తీసుకొచ్చి మంచి పొజిషన్ ఇచ్చి మాట్లాడిచ్చారో ఆవిడకి తెలుగుదేశం పార్టీలో కదా మంచి పేరు వచ్చింది, ఫైర్ బ్రాండ్గా మాట్లాడింది, మంచి మహిళా అధ్యక్షులుగా మంచి పేరు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పట్ల దుర్మార్గంగా మాట్లాడింది ఆవిడ, అంటే చాలా చులకంగా, తేలిగ్గా. ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయన అక్రమంగా కేసు టపాసులు కాల్చి ఇలాంటివన్నీ మాట్లాడి నోటికి ఎంత పడితే అంత. నా లెక్క ప్రకారం ఏదో ఒక షోలో బండ్ల గణేష్ గారితో కూడా వచ్చినప్పుడు ఆయన కూడా ఈయనలాగా ఏం ఆగలేదు, తప్పని ముఖం మీద బదలు కొట్టేసాడు, కొండ బదలు కొట్టినట్టు, దాంతో కొంచెం తగ్గింది. కానీ అప్పట్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు అలాగే చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది. ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడింది. ఇది నేనో లేదో కూడా దారిపోయి కూడా మాట్లాడితే చెల్తుందండి, కానీ వాడు ప్రజాప్రతినిధి కదా, ఇలాంటి మాటలు మాట్లాడి ఆవిడ గౌరవం నాడు తీసుకుంది. ఒకవేళ ఇక్కడ ఈ రూపాయికి అయితే ఇక్కడ చెల్లదండి, తమిళనాడు వెళ్తే మాత్రం ఎందుకు చెల్తుంది? కాబట్టి ఆవిడ తమిళనాడు వెళ్ళినా మొట్ట ఈయన చెప్పినట్టుగా పడయప్ప ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు కాల్చి కూర్చున్నారు, వచ్చిందనుకుంటే తగులుకుంటారు. కానీ నువ్వు కూడా వెళ్తావు తమిళనాడు? రోజా ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా. మహారాష్ట్రకి వెళ్తే ఆపోజిషన్ పార్టీలో నేను మాట్లాడాలి, ఎందుకంటే అక్కడ ప్రజలకి ఈవిడ బాగోతం తెలియకపోవచ్చు, ఈవిడ అరాచకాలు, ఈవిడ అవినీతి తెలియకపోవచ్చు. సార్ ఒకటి చెప్తారో గుర్తుపెట్టుకోండి, కేవలం వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది పోలింగ్ బూతుల వల్ల కాదు, రోజా బూతుల వల్ల, శ్రీరెడ్డి బూతుల వల్ల. 100% చెప్తున్నా, చిన్న లాజిక్ అంతే. పోలింగ్ బూతుల్లో ట్యాంపరింగ్ జరిగింది కాదు, కేవలం వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది వైఎస్ఆర్సీపీలో ఉండే కొంతమంది బూతుల వల్ల తప్ప పోలింగ్ బూతుల వల్ల కాదు. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ, దట్స్ ర్యాప్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టునైట్. సీ యూ ఎట్ 7 టుమారో.